శరన్నవరాత్రులలో మొదటి రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీ దేవి ఆధీనంలోనే ఉంటాయి. అభయహస్తం ముద్రతో అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి, సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. మంచి సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరీదేవి భక్తుల పూజలను అందుకుంటుంది. మరి ఎంతో విశేషమైన ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకానొకసారి పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని శివుని సేవకై నియమించాడు. అలా పార్వతి పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. మన్మధుడు చెట్టుచాటు నుండి శివుడిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న పరమశివుడు తన మనసులో కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. వెంటనే శివుడికి మన్మధుడు కనిపించాడు. అప్పుడు కోపంతో శివుడు మూడవ కన్ను తెరిచి తన కంటి మంటలతో మన్మధుణ్ణి భస్మం చేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను తన రెండు చేతులతో పోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతనే బండాసురుడు. ఇతను పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరాన్ని సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై బండాసురుడు దేవతావర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు. దేవతలు బండాసురుని దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధలన్నీ బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు. ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడు అని వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మా విష్ణువులతో కలిసి ఒక యాగాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞగుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు తన త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగం, ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగం జగన్మాతను సంతృప్తిపరిచాయి. ఆ యజ్ఞవేదికలో ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్నఖచితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె నాలుగు చేతులలో పాశం, అంకుశం, చెరుకు, విల్లు, ఐదు పుష్పబాణాలు ధరించి ఉంది. ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. బండాసురుణ్ణి సంహరిస్తానని దేవతలకు ఆమె అభయాన్ని ఇచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. బండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు. సస్సైన్యంగా తనపైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేనావాహిని ఆమెపైకి పంపాడు. యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు బండాసురుని సేనలను సర్వనాశనం చేశాయి. అప్పుడు బండాసురుడు తన 30 మంది పుత్రులను దేవీ సైన్యంపైకి పంపాడు. అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్యభాగంలో ఉండే బాలాదేవతను సృష్టించింది. బండాసురుని పుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది.
పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత బండాసురుడి పుత్రులందరినీ సంహరించింది. బండాసురుడు తన పుత్రులందరూ మరణించడం చూసి తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశ్రుకుడు, వేరొకడు విశంకుడు. వారిద్దరిని జగన్మాత పైకి పంపాడు. తన పరిచారికలు అయిన వారాహి శ్యామలాదేవతలను ఆజ్ఞాపించింది అమ్మవారు. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహిదేవత విశ్రుకుణ్ణి సంహరించింది, శ్యామలాదేవి విశంకుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే షష్ట అస్త్రాల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూసింది. ఆ చూపుల నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాసురుని విఘ్నయంత్రాన్ని తునాతునుకలు చేశాడు. ఆ తర్వాత పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో బండాసురుణ్ణి నేలకూల్చింది. బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా ప్రశంసించారు. ఈ రీతిగానే ఎల్లకాలం తమను కాపాడవలసిందిగా ఆమెను వేడుకున్నారు. వాసల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని అభయమిచ్చి అంతర్ధానమయ్యింది. దేవతలందరూ సుఖశాంతులతో కాలాన్ని గడిపారు. బాలరూపంలో బండాసురుడి రాక్షసుల సంహారం జరిగింది. బండాసురుడు పంపిన 30 మంది పుత్రులను దేవి సంహరించింది. దీంతో అమ్మవారు పిల్లవాళ్లతో యుద్ధానికి పెద్దవాళ్ళు అవసరం లేదని తన దగ్గర ఉన్న శ్రీశక్తి సైన్యంతో బాల అనే రూపాన్ని ఉద్భవించేలా చేసి ఆ బండాసురుని 30 మంది పుత్రులను సంహరించేలా చేస్తుంది.